It is always said that prevention is better than cure. మోకాలు నొప్పులు వచ్చాక ట్రీట్మెంట్ చేసుకోవడం కన్నా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, మన మోకాలు అరుగుతుంది అని ఎలా తెలుసుకోవాలి అంటే ఈ 5 సింప్టమ్స్. ఎప్పుడైతే మీకు మెట్లు ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు కానీ నొప్పి వచ్చినప్పుడు, స్లోప్లో దిగుతున్నప్పుడు కానీ నొప్పి వచ్చినప్పుడు, కింద కూర్చొని లేస్తుంటే కండరం పట్టేసినా లేదా నొప్పి వచ్చినా, లేదా 1 కిలోమీటర్ కన్నా ఎక్కువ నడిచినా కింద కూర్చోలేకపోయినా, ఈ 5 సింప్టమ్స్ ఎప్పుడైతే మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నాయో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్. మీరు ఇమ్మీడియట్గా పెయిన్ ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి ఎందుకు మోకాలు అరుగుతుంది, ఏ స్టేజ్లో ఉంది, దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోగలం అనేది ఇమ్మీడియట్గా కన్సల్టేషన్ అయ్యి ప్రివెంట్ చేసుకోవాలి. ఈ ఎర్లీ స్టేజెస్లో కనుక ఐడెంటిఫై చేసుకొని ప్రాపర్గా కన్సల్టేషన్ అయ్యి కొన్ని డైట్ మోడిఫికేషన్స్, ఎక్సర్సైజ్ అండ్ ఫిజియోథెరపీ, కొలాజిన్ అండ్ కాల్షియం సప్లిమెంట్స్, ప్రాపర్ డైట్ కంట్రోల్ కనుక చేసుకుంటే మనం ఫర్దర్గా ఒక మేజర్ సర్జరీ, నీ రీప్లేస్మెంట్ అనే ఒక మేజర్ సర్జరీని కంప్లీట్గా లైఫ్ లాంగ్ అవాయిడ్ చేయొచ్చు. నొప్పి లేకుండా లైఫ్ లాంగ్ మన మెంటల్ హెల్త్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇలా ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసుకున్నాక ఇఫ్ మీరు లా ఉంటే ప్రాపర్ డైట్ ప్లాన్, అంటే వెయిట్ రిడక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 5% బాడీ వెయిట్ తగ్గినా 25% ఆఫ్ మోకాలు వెయిట్ అనేది తగ్గుతుంది, అంటే మన మోకాలు అంత బాడీ వెయిట్ని షేర్ చేసుకుంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, డైట్ అండ్ వెయిట్ రిడక్షన్ ప్లేస్ అ మేజర్ రోల్ అన్నమాట. ఇంకోటి ఫిజియోథెరపీ అండ్ ఎక్సర్సైజెస్. ఎప్పుడైతే మన కండరాలు బలంగా ఉంటాయో అప్పుడు మన జాయింట్కి అనేది సపోర్ట్ ఇచ్చి మోకాలు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఈ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కనుక మీ డైలీ రొటీన్లో అలవాటు చేసుకుంటే చాలా మోకాలు అనేది చాలా స్ట్రాంగ్గా ఉండి ఫర్దర్గా ఎప్పుడూ అసలు మీరు సర్జరీకి వెళ్లాల్సిన అవసరమే ఉండదు.